మానవుని మూడు పార్ట్గా సృజించాడమాట. బైబిల్లో చదువుతున్నాము, దేవుడు మట్టిని చేతిలో తీసుకున్నాడు. అవును, మీరు నేను మట్టి నుండి వచ్చినాము, ఒకరోజు ఈ మట్టికే వెళ్ళిపోతాము, ఈ మట్టియే మన దేహమని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ మట్టి దేహమును దేవుడు మనిషికి ఇచ్చినను. ఈ మట్టి దేహంలో ఆది గ్రంథం 2:7 చెప్తున్నాడు, తన ఊపిరిని పోశాడు. కనుక ఒకవైపు మనకి మాంసం ఉన్నది, ఈ దేహం ఉన్నది, మరోవైపు ఈ దేహంలో ఉన్నప్పుడే లోపల నుండి ఒక ఆత్మ చెప్తుంది, కుమారా లెమ్ము, మోకరించి ప్రార్థించు, బిడ్డా లెవ్వు, గుడికి వెళ్ళు, దేవుని వెదక్కు. లోపల నుండి దేవుని ఆత్మ, నువ్వు దేవుని ఆత్మలో ఎదగాలి, ఆత్మ వలన నడిపింపబడాలి. రోమాపత్రిక 8:14-15 మనలో దేవుడి ఇచ్చిన ఆత్మ ఏం చేస్తుంది మాట, పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ అబ్బా అబ్బా తండ్రి, అబ్బా తండ్రి అని అరుస్తుంది మాట, ఆయనతో ఐక్యమైపోతుంది మాట. అప్పుడు అబ్బా తండ్రి దగ్గర ఉన్న దర్శనము ఈ మట్టి దేహానికి, మట్టి కళ్ళతో దేవుని దర్శనం చూస్తారన్నమాట. ఒకవైపు నేను మట్టిగా ఉన్నాను, ఈ మట్టి దేహంలో దేవుని ఆత్మను మోస్తూ ఉన్నాను. ఒకవైపు నేను ఆత్మను పొంది ఉన్నాను, మరువైపు నేను మట్టిగా ఉన్నాను. దుష్టుడు ఈ మట్టి దేహములో ప్రవేశించి ఈ మట్టి దేహాన్ని మాలిన్యం చేసి నాలో ఉన్న ఆత్మను కూడా లాగుకొని నరకానికి తీసుకొని పోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ దాహముతో ఉన్నదని మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వచ్చి ఉన్నారు. నేను ఏం చేస్తాను, మీ దేహాన్ని పాడు చేయటకు మట్టిని మీ బాటిల్లో పెట్టేస్తా. ఇప్పుడు ఆ బాటిల్లో ఉన్న నీళ్లు పాడైపోతుంది, తెలియక నువ్వు త్రాగుతున్నావు, ఆ మట్టి కడుపు లోపల వెళ్ళికి అయ్యో కడుపు నొప్పితో పడిపోతావు. ఇది సాతాను చేసేది, మన దేహాన్ని పట్టుకొని మన ఆత్మను నాశనం చేయుటకు ఆయన ఖర్జించు సింహములే ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఇది ఒకవైపు సాతాను చేయి పోరాటం, మరోవైపు నేను ఏం చేయవచ్చు, పాప లేక ఇక్కడ పాటలు పట్టుకుంటూ మంచినీళ్ళ కోసం పాటలు పట్టుకుంటూ వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళు తెలియని టైంలోనే ఆ పాటలను తెరచి దానిలో గ్లూకోజ్ పెట్టేస్తాను. ఈ ఎండలో చెమటలో పాడు కాకుండా ఉండుటకై దాన్ని తెలియక ఆ నీటిని త్రాగినప్పుడు ఆ నీటిలో ఉన్న గ్లూకోజ్ వెళ్ళి ఏం చేస్తుంది, దేహానికి శక్తి బలం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బాటిల్ ఒకటే, ఆ బాటిల్ లోపల ఏం పెడుతున్నాము, మనకి దేహం ఉన్నది, మనకు ఆత్మ ఉన్నది. మనం ఈ దేహమును పట్టి దేహాన్ని పట్టుకొని జీవించేవారు కొందరు ఉన్నారు, ఆత్మను పట్టుకొని జీవించేవారు కొందరు ఉన్నారు. ఈ దేహాన్ని పట్టుకొని ఈ దేహములోనే దేహం కోసమే జీవించి మరణించాలని, మనతో ఉన్నవారిని కూడా నాశనం చేయాలని సాతాన్ ప్లాన్ చేస్తున్నాడు. మరువైపు ఇదే మనిషికి దేవుడిచ్చిన ఆత్మను చూడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను చూడు, నీలో ఉన్న ఆత్మ అభిషేకంలో ఎదుగు,
ఆ ఆత్మ అభిషేకం ద్వారా నీవు ఆశీర్వదింపబడి అభిషేకింపబడి నీతో ఉన్న వారందరినీ లోకం మొత్తం అభిషేకించు. ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీవు నీ దేహాన్ని పట్టుకొని, దేహపు సమస్యలను పట్టుకొని, దేహపు వాంఛలను పట్టుకొని దానికి బలిగా మారవచ్చు, లేక నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఇచ్చే అతి ఉన్నతమైన జీవితమును గమనించి ఆ ఆత్మలో ఎదిగి నిన్ను నీవు అభిషేకించుకొని ఈ లోకం మొత్తాన్ని అభిషేకించవచ్చు. రోమా పత్రిక 8:5-6 ఇట్లు పలుకుతుంది. శరీరమును అనుసరించి జీవించువారు శరీరం ఏమి కోరుతుందో వానికే తమ మనస్సులను అర్పించును. ఇప్పుడు శరీరమును సాతాను పట్టుకొని ఎక్కడ పట్టుకుంటాడు మాట, ఈ శరీర వాంజలను ఇచ్చి మనస్సును పట్టుకుంటాడు. ఇప్పుడు ఆత్మానుసరులైన వారు, కానీ నేను నాలో ఆత్మ ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మకు సొంతము, ఈ ఆత్మను బలపరచుకోవాలి అని ఆత్మను పట్టుకొని వారు ఆత్మ ఏమి కోరునో, ఆత్మ పరిశుద్ధాత్మ ఏం కోరుతున్నాడు వానికే తమ మనసులను అర్పింతురు. పరిశుద్ధాత్మ నా జీవితంలో ఏం చేయగలడు, పరిశుద్ధాత్మ ఎందుకు నాలో ఉన్నాడు, దానిలోనే మైండ్ పెడతారు. ఆ పరిశుద్ధాత్మను స్వరమును వింటారు, ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేస్తారు, వారు అభిషేకింపబడి అందరికీ దీవెనగా మారిపోతారు. ఈ అభిషేకం అంటే దేవుని జీవం దేవుని నుండి ఒక నదిలాగా వచ్చి మనిషి లోపల ప్రవేశించి ఈ మనిషిని అభిషేకించి మనిషి ద్వారా లోకం మొత్తము అభిషేకించటం, ఆశీర్వదించటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మామూలు మనిషి వాక్యం పలుకుతాడు, కానీ అభిషేకించినప్పుడు, దేవుని అభిషేకం పొందినప్పుడు ఆ యేసయ్యను లోకానికి ఇచ్చే ఒక గొప్ప సువిశేషకుడుగా మారిపోతాడు. వెన్ యూ give the word of God, you become a preacher, but if you are anointed, you become a proclaimer. నీవు నీ దేహముతో కొన్ని కొటేషన్ తెలుసుకున్నావు, పోయి అందరికీ వాక్యం చెప్తావు, కానీ నువ్వు ఆత్మతో నింపబడిన ఆత్మ భారము, ఆత్మ కన్నీరు, ఆత్మ అభిషేకము నిన్ను పట్టుకున్నప్పుడు దేవుడు ఎలా మనుషులను చూస్తున్నాడు అది నీకు తెలియచేయబడుతుంది. నీవు దేవుని బిడ్డల్ని దేవుళ్ళో నడిపిస్తావు. ప్రైస్తలా చూడండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నీవు అందరికీ దీవెనగా ఉంటావని భూమిని ఇస్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ జీవమిచ్చే ఆత్మ నన్ను ఆశీర్వదించి ఇదంతా ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం 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 అంటున్నాడు. నీవు దేవుడు నీకిచ్చిన దాన్ని పొందుకున్నప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉండినా, అమ్మో ఇదంతా పరిశుద్ధాత్మ ఇచ్చినది, ఇదంతా దేవుడిచ్చినది, ఇది ఆయనకే సొంతం, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మతో నీవు ఉన్నప్పుడు మామూలు మనిషి పాటలు పాడతాడు, కానీ పరిశుద్ధాత్మను పొందగానే ఆయన ఆరాధన చేస్తాడు, ప్రార్థిస్తాడు, కన్నీరు కారుస్తాడు. చూడు, అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ జీవితాన్ని బలపరుచుకుంటున్నాడు, కావున దేవునికి స్తోత్రం 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 అని కన్నుల పైకి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అదే భూమిని, ఆశీర్వదింపబడిన భూమిని ఇంకొక్కడు అబ్రహాముతో వచ్చాడే, అన్నయ్య కొడుకు లోతు, ఆయన ఏం చూస్తున్నాడు, ఈ భూమి నాకు కూడా కావాలి. అప్పుడు అబ్రహాం
ఆత్మ ద్వారా ఆశీర్వదింపబడిన వాడు, దేవుని జీవమును ఈ భూమిలో ఉందని గమనించిన వాడు లోతును పిలిచి, కుమారా నీకు భూమి కావాలా, ఏది కావాలో తీసుకోనాయనా, నువ్వు ఎడమవైపు వెళ్ళినా నేను కుడివైపు వెళతా, నీ తూర్పు వైపు వెళ్ళినా నేను పడమరపు వైపు వెళతా, నీకేం కావాలి తీసుకో. దేవుని బిడ్డలు వసగుట్టలో వారికి కొరత ఉండదు, వారు ఇస్తూ ఉంటారు, ఇవ్వగా ఇవ్వగా ఇంకా ఊట వస్తూ ఉంటాయి ఆత్మలో నడిచేవారికి.